రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో నెల్లూరు కూడా ఒకటి దీనికి కారణం అక్కడ రెడ్లంతా దశాబ్దాల తరువాత ఒక్క తాటిపైకి రావడమే కోటం రెడ్లు నెదురుమలి రెడ్లు ఆనం మేకపాటి ఇలా రెడ్లంతా ఒకతాటిపైకి వచ్చి వైసీపీని గెలిపించారు కానీ వీరి మధ్య ఆధిపత్య పోరుతో తిరిగి అదే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కుదేలైంది దీంతో ఇప్పుడు నెల్లూరులో వైసీపీ నేతల్ని ఏకం చేసేవారే కరువయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు ఓ రెడ్డి గారు మాత్రం ఆశాదీపంగా కనిపిస్తున్నారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత నెల్లూరు రెడ్లు కూడా సైలెంట్ అయిపోయారు కానీ రెడ్ల ఆధిపత్యం ఉన్న నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి వైసీపీకి ఆందోళనకరంగా మారింది దీంతో జగన్ తాజాగా చేపట్టిన పార్టీ ప్రక్షాళనలో పార్టీ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డిని నియమించారు ఆయన ఇప్పటికే వైసీపీలో చాలా బరువు బాధ్యతలు మోస్తున్నారు ఓవైపు నెల్లూరు వైసీపీ అధ్యక్షుడిగా మరోవైపు ఎమ్మెల్సీగా బిజీగా ఉన్న రెడ్డికి ఇది మూడో బాధ్యత వాస్తవానికి పర్వతరెడ్డి రెడ్డిపై ముందు నుంచి అధినేతకు బాగా గురి ఉంది గతంలో ఆయన్ను నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని కూడా కోరారు అయితే అప్పట్లో రెడ్డి ఎమ్మెల్సీగా తన పదవిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని జగన్ కు సర్ది చెప్పారు దీంతో జగన్ వేరే అభ్యర్థిని ఎంచుకున్నారు ప్రస్తుతం కీలకమైన టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను నియమించారు నెల్లూరు జిల్లాలో ఎంతో సౌమ్యుడిగా ఉన్న అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న రెడ్డి పట్ల జిల్లా ప్రజలు కూడా ఎంతో అభిమానం చూపుతుంటారు జిల్లాలో పార్టీ నేతలందరినీ కలుపుకు వెళ్తారనే పేరున్న చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్ కు సైతం ఆశాకిరణంలా కనిపిస్తున్నారు తాజాగా ఆయనకు అప్పగించిన బాధ్యతలపై చంద్రశేఖర్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానని వెల్లడించారు లెక్చరర్లు అందరితో కలిసి పనిచేస్తానని ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కార దిశగా పోరాటం సాగిస్తానని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు